రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో భువనగిరి మోత్కూరు మెయిన్ రోడ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజ్యాంగాన్ని మార్చడం కాదు, నిన్నే తెలంగాణ సమాజం మారుస్తుందంటూ సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, భారత సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ నల్లచంద్రస్వామి, పిఏసీఎస్ వైస్ చైర్మన్ గంధమల్ల జహంగీర్, స్థానిక వార్డు మెంబర్ కానుకుంట్ల యాదగిరి, సర్వేపల్లి సర్పంచ్ సుంకిశాల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.